వడగండ్ల వానకు నష్టపోయిన పంట పొలాలను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి 20,000 నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కురిసిన వడగండ్ల వానకు ముస్తాబాద్తో పాటుగా పోతుగల్, గన్నెవారిపల్లి, సేవాలాల్ తండా గ్రామాలలో నష్టపోయిన పంట పొలాలను మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ పరిశీలించారు. పంట నష్టం జరిగిన తీరుపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. వినోద్ కుమార్ ప్రభుత్వం నుండి నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పుష్కలంగా సాగునీటిని విడుదల చేసి పంటలు సమృద్ధిగా పండే విధంగా చర్యలు తీసుకుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పంటకు సాగునీరు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఒకవైపు పంట ఎండిపోయి ఇబ్బందులు పడుతున్న రైతన్నకు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా మారిందని, వడగండ్ల వర్షాలు కురిసి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 15,000 నుండి 20,000 వరకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నర్మలా ప్రాజెక్ట్ కింద అదే విధంగా ఈ మల్లన సాగర్ నుంచి వచ్చేటిది, ఇవన్నీ కూడా కాల్వల ద్వారా నిలుస్తాం మేము. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి వాగులలో కొన్ని నీళ్ళు పెడితే బాయిల కాడ బోర్ల కాడ నీళ్ళు వచ్చేది, రీఛార్జ్ అయి వచ్చేది. ఈసారి ఆ పని చేస్తే మరి ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి రైతుల్ని హింసిస్తున్నట్టు మరి ఇప్పుడు తెలియవచ్చింది. నాకు ఇప్పుడే తెలుసుకున్నాము. డిపార్ట్మెంట్ కూడా అక్కడనే పెట్టారు సార్. మరి ఇది చాలా చాలా ఘోరమైనటువంటి విషయం. ఇది మళ్ళీ రైతులపై కేసులు పెట్టడం చాలా అన్యాయము. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిన, నేను ముగ్గురిని నేను కోరుతున్నాను వెంటనే రైతులపై పెట్టిన కేసులు అన్నీ కూడా విడ్డ్రా చేయాలి, విరమించాలి. రైతులు ఏమి దొంగతనం చేయలేరా? ఎందుకు కేసులు పెడతారు? కాల్వల నుంచి వెళ్ళి నీళ్లు వాగులకు వదిలిపెడితే అక్కడ బోర్లు ఇవన్నీ కేసీఆర్ నేర్పిండు వాళ్ళకి. ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా చెరువులు కుంటారు కూడా నింపబడితే ఇలా రైతులు ఈ బాధలు పడకపోదు. నిన్నటిదాకా నీళ్లు లేక రైతులు బాధపడ్డారు, కొంత ఎండిపోయింది, ఉన్నదైనా చేతికి వచ్చేటువంటి పంట పొట్ట పెట్టి అది ఈనిన తర్వాత మరి నిన్న పడ్డటువంటి అకాల వర్షాలు